ప్రతిష్టాత్మకంగా 29 నుంచి ఆగస్టు 2 తేదీ వరకు నెల్లూరు బారా షహీద్ దర్గాలో 5 రోజులు పాటు నిర్వహించిన రొట్టెల పండగ పూర్తిస్థాయిలో విజయవంతమైన సందర్భంగా గురువారం దర్గా ఆవరణంలో మైనారెడ్డి సెల్ నాయకులు సమీర్ ఖాన్, షేక్ రియాజ్, కో ఆప్షన్ సభ్యురాలు శ్రీ ముబినా, ఫెస్టివల్ కమిటీ చైర్మన్ ఇస్మాయిల్ ఖాదరి ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. రొట్టెల పండగ పూర్తిస్థాయిలో విజయవంతం అయ్యేందుకు అన్ని తానై కార్యక్రమాలు అన్నిటినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పూర్తి సహాయ సహకారాలు అందించిన గౌరవ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఈ సందర్భంగా ఫెస్టివల్ కమిటీ సభ్యులు మైనార్టీ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రొట్టెల పండగ బాగా ఘనంగా చేసుకున్నాము. మన ఆదాలన్న మా కమిటీ మీద పెట్టిన నమ్మకాన్ని మా కమిటీ వాళ్ళు, ప్రతి సభ్యుడు కూడా వచ్చే భక్తులకి వాళ్ళకి దర్శనాలు చేపించడానికి అందరూ చాలా కష్టపడ్డారు. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అరేంజ్మెంటు వచ్చే భక్తులకి అన్ని సదుపాయాలు కల్పించి ఎటువంటి ఇబ్బంది లేకుండా అది జరిగింది. మనకు దాంట్లో మొత్తం మన కమిషనర్ గారు నిత్యం ఇక్కడ చూసుకుంటూ, మన జేసీ గారు నిత్యం ఇక్కడ 12 గంటలు ఇక్కడ ఉంటూ 10 సార్లు తిరిగి చూస్తూ, అక్కడ మా కలెక్టర్ గారు దీని మీద గమనిస్తూ కూడా చాలా కష్టపడ్డారు. అందరికన్నా చెప్పేది ఏంటంటే, అందరికన్నా ధన్యవాదాలు చెప్పేది అంటే మీడియా వాళ్ళకి. మీడియా వాళ్ళకి మనకు మేము చేసే దాంట్లో మీడియా వాళ్ళకి ఏమైనా తప్పు జరిగి ఉందో, మా అనుభవంలో ఇబ్బంది జరిగి ఉంటే మీడియా వాళ్ళకి క్షమించమని అడుగుతున్నాను. మనకేంటంటే ఇక్కడ భక్తి పండగ కాబట్టి, ఇది మన భారతీయ దర్గా పండగ కాబట్టి ఈ పండగని ఎలాగ ఉండాలా అని చెప్పి మనం ఒక ప్లాన్గా ఒక ఇదిగా చేసుకున్నాము. ఏది అవనించి ఏది సంఘటన జరగకుండా ప్రతి శ్రద్ధలతో మత సామరస్యంతో ఓగ్రా మొత్తం బాగా జరిగింది. ప్రతి ఒక్కరూ దీనికి సహకరించిన ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క మన నెంబర్కి, ప్రతి ఒక్క మన సహోదరులకి, ప్రతి ఒక్క మన మీడియా మిత్రులకి అందరికీ నేను చెప్పండి ధన్యవాదాలు కోరుకుంటూ, ఇలాంటి ప్రోగ్రాం మళ్ళా మేము చేసుకోవాలి. మన ఆ స్వామివారి కృప మన మీద ఉండాలి, ఆ అల్లా దయ మన మీద ఉండాలి, మన మీడియా మిత్రులంతా చల్లగా ఉండాలి, మనం అందరూ నెల్లూరు జిల్లాలో సుఖశాంతిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఎన్నో సంవత్సరాల నుంచి ఆనిమిత్తంగా మనకు జరిగే రొట్టెల పండగ కనీ విని రీతిలో ఎప్పుడు జరగని విధంగా ఈసారి జరిగింది. అదేవిధంగా ఎప్పుడు రాని విధంగా కూడా జనాలు, భక్తులు ఈసారి మరీ ఆధిక్యంగా రావడం జరిగింది. వీళ్ళందరికీ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క అరేంజ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో చేయడం జరిగింది. అయితే ఈ పండగ ఏ విధంగా జరిగిందంటే, దేశం మొత్తం ఈసారి చూసే విధంగా జరిగింది. భక్తులు వచ్చి సంతోషంగా వెళ్ళే పరిస్థితి, ఎందుకంటే ఈసారి మన షాపింగ్ జోన్ కానివ్వండి, హెల్త్ జోన్ కానివ్వండి, మనకు వాటర్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా కానివ్వండి, వాళ్ళకి భోజనాలు ఇబ్బంది లేకుండా కానివ్వండి, వాళ్లకు సౌకర్యాలు ఏ విధంగా కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. అయితే మంచి పనికి కొంతమంది దయ్యాలు, పిశాచులు, శైతాన్లు అందరూ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఈ బారాషయ్ దర్గా వాళ్ళందరినీ స్వర్ణాల చెరువులో కలిపేశాడు, అది దేవుడే చూసుకుంటాడు. అయితే ఈరోజు బంగారంగా మాకు రొట్టెల పండగ జరిగింది. గంధం కూడా బ్రహ్మాండంగా ఏం అడ్డంకులు లేకుండా జరిగింది. ఈరోజు
प्रेस मीट पेट्टि मेमु आदल प्रभाकर रेड्डी एंपी गारिकि रूरल नियोजकवर्ग ई क्यांप्स पेट्टिनारु वाळ्ळकु कूडा अदे विधंगा इक्कड वालंटीर्गा पनि चेसिन मन फेस्टिवल कमिटी चेयरमैन खादरी गारिकि कूडा अदे विधंगा मनकु इक्कड लोकल गा उन्न कॉर्पोरेटर रियाज गारिकि कूडा కోఆప్షన్ మెంబర్ గారికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మనకు ఈ సక్రంగా పండగ చేసిన వ్యక్తి దాని బాధ్యత ఎవరంటే ఒక బోర్డ్ ఆ ఒక బోర్డ్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మా సోదరులు ప్రజల రద్దీ కానివ్వండి మీరందరూ గమనించారు ఈసారి ప్రశాంతంగా ఎలాంటి ఆర్భటాలు కానివ్వండి చిన్న చిన్న ఇష్యూస్ కూడా రానివ్వకుండా చాలా విశాలంగా చాలా ప్లానింగ్గా మన డిపార్ట్మెంట్స్ సహకారంతో కానివ్వండి అంతా చాలా బాగా జరిగింది ఫస్ట్ టైం ఒక లేడీగా నేను ఇక్కడ ఎంటర్ అవ్వడం మన సోదరులు సమీర్ భాయ్ కానివ్వండి చైర్పర్సన్ ఇస్మాయిల్ ఖాద్రి కానివ్వండి మీరాభాయ్ వంగోడ్ చైర్పర్సన్ మిగతా అందరూ పెద్దవాళ్ళు ఒక మన ఇంటి ఆడబిడ్డ వచ్చింది అనే ఉద్దేశంతో నన్ను ఆదరించి అన్నిట్లో పార్టిసిపేట్ చేసి నన్ను కోఆర్డినేట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రియాజ్ భాయ్ గారికి అందరికీ కొన్ని పేర్లు నేను చెప్పలే అని మర్చిపోవచ్చు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన ఎంపీ గారి ప్లానింగ్ ప్రకారం ఆయన ఒక సామాన్యుడైన ఒక ఇస్మాయిల్ ఖాద్రి అనే జస్ట్ ఒక ట్రస్ట్ నడిపే మనిషి 5 కోట్ల నమాజ్ చేసే మనిషి అతన్ని చైర్పర్సన్గా ఇవ్వడం మనం గొప్పగా చెప్పుకోవచ్చు చాలామంది ఇచ్చిన తర్వాత ఆయన సామాన్యులు కమిటీ మెంబర్లు ఏం తెలియదు ఎలా చేస్తారు అనేది ఒక అపోహ అయితే అందరికీ ఉండింది కానీ సామాన్యుడు కూడా భక్తితో చేస్తే ఏ పని అయినా సక్సెస్ చేయొచ్చు అనేది ఇది నిదర్శనంగా చెప్పొచ్చు ఈరోజు ఈ పండగ సక్సెస్ఫుల్గా అప్పటి ఇబ్బందులు కలిగి ఉంటే అందరూ మమ్మల్ని క్షమించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను ఓకేనా ఈ విధంగా విశాలమైన హృదయం మన ఎంపీ గారు చూపించి అందరికీ సామాన్యులు కూడా అవకాశం ఇచ్చినందుకు